తీసుకుని నీకు బీర్లు కొనిచ్చాను కదా, రెండు బీర్లు కొనిచ్చి 2000 సార్లు ఇప్పటికి దెప్పావరా. సరే ఆతిలోక సుందరే కావాలా బావా? అన్న ఒక బీర్ కూలింగ్ ఉందన్న. సరే సరే వీడి కూలింగ్ లేకపోయినా పర్లేదు. బటన్లు తిన్నతను ఎన్నిసార్లు చెప్పాడా బండ నా కొడక, ఓపెనర్ ఇవో. వేస్టుడు ఉడతలు పట్టేవాడి. అదేంటో ఆ అమ్మాయిని చూసాకే బావా లైఫ్ లో అంత పర్ఫెక్ట్ గా జరుగుతోంది. కొత్త ఫిగర్ ని చూసినప్పుడల్లా నువ్వు వీడేలాగా కొడుతున్నావురా. ఇది వేరేరా, ఇప్పుడు కూడా చూడు ఒక కూలింగ్ బీరే ఉంది కరెక్ట్ గా, అది కూడా నాకే దొరికింది. అది దొరకలేదురా, నువ్వే దొబ్బేశావు. సరే తన పేరేంటి? గీతా మిస్. గీతా మిస్సా? మొత్తం అందరూ తన్ని అలాగే పిలుస్తారా. ఎవరు పిలిచినా వస్తుందా? రే తను టీచర్ రా. ఫోన్ నెంబర్ తీసుకున్నావా? లేదురా. పోనీ నీ నెంబర్ ఇచ్చావా? ఏమంటున్నావురా? మరేం పొడిచేసావని కమలహాసన్లా బిల్డప్ ఇస్తున్నారా? నంబర్ అడగడం చాలా కష్టంరా. ఎందుకురా నంబర్ తీసుకోవాలని ఆలోచిస్తారు? మన నెంబర్ ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు? మన నెంబర్ ఎలారా? మీ నెంబర్ మీ హక్కు. మన బంగారం మన హక్కు. విప్లవ పోరాటం నిర్వాహకులు కళ్యాణ్. ఓనర్ మీరు వెళ్లేలోగా పెట్రోల్ ధర పెరిగిపోతుంది, నేను డ్రాప్ చేస్తా. బండి రిపేర్ అయింది, నువ్వు తీసుకెళ్లావు, ఇప్పుడు సరైంది, నేను తీసుకెళ్తా, నీకెందుకు శ్రమ? నాకు శ్రమ ఏంటి ఓనర్? నేను అటు వెళ్ళాలి, స్కూల్ ఇటు ఉంది, వెళ్ళదారేగా. పిల్లల్ని చూడండి, వాడే నాతో రావాలని ఆశపడుతున్నాడు. వీడి హెడ్ మాస్టర్ ఈ రోజు రమ్మన్నాడయ్యా, నేను స్కూల్ కి వెళ్ళాలి. మీ అబ్బాయి 5లో 4 సబ్జెక్టులు ఫెయిల్, ఇలా అయితే ఈ సంవత్సరం ఎలా పాస్ అవుతాడు? సార్ వీడింకా చిన్న పిల్లాడు సార్, పై క్లాస్కి వెళ్లే కొద్దీ పికపోతాడు సార్. సార్ ఈ స్కూల్ కంటూ ఓ రెప్యుటేషన్ ఉంది సార్, అది మేము కాపాడుకోవాలి కదా. వీడికి చెప్పలేక నాకు విసుకొచ్చింది సార్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అందరూ కార్టూన్ ఛానల్ చూస్తారు, కానీ వీడు మీ ఇంటి వంట చూసి నా పిల్లం ప్రాణాలు తీస్తున్నాడు. ఒట్టి తిండిపోతు వెదవ సార్. ఇప్పుడు చూడండి, నన్ను కూడా మీ స్కూల్ కి రప్పించి మీ ముందు ఇబ్బంది పెట్టేశారు సార్. మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఆశపడితే చాలు సార్, దానికి తగిన లెవెల్ మెయింటైన్ చేయాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ గబ్బు రేగిపోతుంది. వీడి క్లాస్ టీచర్ వచ్చారు చూడండి. గీతా మిస్. మేడం మీరు పంచేయండి ఈ కుర్ర లాస్ట్. మీరు ఊరుకోండి సార్, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, ఈ పెద్ద మనిషి పిచ్చి పట్టినట్టు వాగుతూనే ఉన్నాడు. సారీ సార్ ఇకపై చదువుతానని చెప్తున్నాడమ్మా, చూడండి పందుకో. సారీ ఓనర్, ఈ వయసులో చదువుకుంటేనే కదా రేపు మంచి ఉద్యోగంలో చేరి ఓ చక్కటి అమ్మాయికి లైన్ వేసి పెళ్లి చేసుకునేది. క్లాస్ టీచర్ ఎంతకంటే కష్టపడతారు పాపం, నేర్పేవరికి ఆవిడ పని. చెప్పిన వాటిని మన నెమర వేసుకుని శ్రద్ధగా తెలివిగా అందంగా ముచ్చటగా మనల్ని మనం రెడీ చేసుకోవాలి, దట్స్ అవర్ డ్యూటీ. స్కూల్లో చెప్పింది అర్థం కాలేదంటే క్లాస్ టీచర్ ఇల్లెక్కడో అడిగి తెలుసుకుని డైలీ ట్యూషన్ కు వెళ్లి మెల్లగా స్టెప్ బై స్టెప్ మనమే డెవలప్ చేసుకోవాలి. అలా ఏమి చేయకుండా మన స్కూల్ కి వెళ్లామా వచ్చామా అన్నట్టుంటే మనం ఎందులోనూ సక్సెస్ కాలేం. ఏమంటారు గీతా మిస్? యామ్ ఐ రైట్? అట్లీస్ట్ ఏదైనా డౌట్ వస్తే అడగడానికి క్లాస్ టీచర్ నంబర్ ఉందా నీ దగ్గర? ఆవిడ ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా లేదా? ఏంట్రా ఇంత అరుస్తున్నాని, ఏదైనా సమాధానం చెప్తున్నాడా చూడండి. ఇది నా కార్డు ప్లీజ్. ఇందులో నా నంబర్ ఉంది, వీడు సరిగా చదవకపోతే నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం చేయొచ్చు. మేడం పిల్లోడిని 4 రోజులే దింపాడు, ఈ లోపల ఎంత బాధ్యత చూసారా? నా నంబర్ బాబు పుస్తకాల బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతే ఎలా? దిగులు పడకండి ఓనర్, కార్డు ఇచ్చానుగా, ఇక అన్ని లైన్లు పడతాయి. ఎస్ హలో గీతా మిస్. ఇటువైపు ఒక పని ఉండి వచ్చాను. ఇంకేమిటి, పిల్లలు బాగా చదువుతున్నారా? ఏమండి ఫోన్ చేయమని చెప్పాను, మీరు చేయలేదు. ఉదయమేగా కార్డ్ ఇచ్చారు, ఇంతవరకు ఏ ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లం లేదనైనా చెప్పుండొచ్చుగా. బాయ్ కార్తీక్. బాయ్ మిస్. ఈ టైంలో ఎవర్రా బాబు? హలో. హాయ్ నేనేనండి గీతని మాట్లాడుతున్నా. హలో ఇదే మీ నంబరా? బాగా ఫ్యాన్సీగా ఉంది. లేదండి పక్కనే ఉన్న పీసీ నుంచి మాట్లాడుతున్నా, నా ఫోన్ కొంచెం ప్రాబ్లం. రేపు మార్నింగ్ మీరు ఫ్రీగా ఉంటే స్కూల్ పక్కనే ఉన్న కాఫీ షాప్ లో మనం మీట్ అవుదామా? అయ్యో భలేవారే, రేపు ఫుల్ డే మనం ఫ్రీ అయినండి, మీరు రావడానికి ముందే నేను అక్కడ ఉంటా. ఓకేనండి, థ్యాంక్స్, బాయ్. బాయ్ అండి.
అయ్యో.